కల్వకుంట్ల కుటుంబంపైన కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్రంగా వ్యతిరేకత వస్తా ఉంది. తెలంగాణ సమాజమే ఈ రోజు చేదరించుకుంటుంది. ఏ సమాజమైతే టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబం నక్కున చేర్చుకున్నదో ఆ సమాజమే ఈ రోజు చేదరించుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. ఇటీవల హుజూరాబాద్లో జరిగిన ఎన్నికలు చాలా స్పష్టంగా మనకు అనిపించాయి. అంతకుముందు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అంతకుముందు దుబ్బాక ఎన్నికలు కానీ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూశాము టిఆర్ఎస్ పార్టీ 8 సీట్లలో ఓడిపోయింది. 15 సీట్లలో 8 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. టిఆర్ఎస్ కంచుకోటగా పేరు తెచ్చుకున్నటువంటి దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరేయడం జరిగింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో ఇంటింటికి డబ్బులు పంచినా కూడా అనుకున్న ఫలితాలు హైదరాబాద్లో సాధించలేకపోయారు. హుజూరాబాద్లో కూడా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన అక్రమంగా ఎన్నికల్లో ప్రజలకు డబ్బు పంపిని అన్ని రకాలుగా దుర్మార్గపు పనులు చేసినా కూడా హుజూరాబాద్ ప్రజలు కర్రు కాచి వాత పెట్టారు. హుజూరాబాద్ ఎన్నికల మరుసటి రోజు నుంచి టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబము ముఖ్యమంత్రి గారి యొక్క దాడి కేంద్ర ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన అనేక రకాల విషం కక్కుతూ తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు చెప్పిన మాటనే 10 సార్లు అబద్ధాలు మాట్లాడుతూ మొత్తం తెలంగాణ అంతా వాళ్ళ పరిపాలనలో బాగైంది, దేశమే బాగా కాలేదు, నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏమి చేయలేదు, కేసీఆర్ మాత్రమే అద్భుతంగా అప్పులు చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు, ఆయన దేశాన్ని ముందుకెళ్లే సత్తా ఈ దేశంలో ఎవరికైనా ఉంది అంటే అది కల్వకుంట్ల కుటుంబానికే ఉందనే విధంగా ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, టిఆర్ఎస్ పార్టీ వైఫల్యము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసము, మా అధ్యక్షులు చేపట్టినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర, అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికలు, అంతకుముందు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, 8 సీట్లలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఒక 7-6 నెలల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ మంత్రివర్గాన్ని విస్తరణ చేయకుండా మొత్తం ఒక నిజాం రాజుగా ఆయనని అనేక నెలల పాటు పరిపాలన చేస్తే, మంత్రివర్గ విస్తరణ చేయకుండా ముఖ్యమంత్రి ఒక్కరే ఉంటే ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అది కొనసాగుతూ ఉంది. అది ఇటీవల మేము చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, పోరాటాలు కావచ్చు, లేక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనుకూల పవనాలు కావచ్చు, ఈరోజు ఇటీవల మీరు చూశారు ఉత్తరప్రదేశ్లో చాలా సంవత్సరాల తర్వాత బీజేపీ రెండోసారి గెలిచింది. మణిపూర్లో మేము వివిధ రాజకీయ పార్టీల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు కొనసాగించాము. అటువంటి మణిపూర్లో స్వతంత్రంగా పూర్తి మెజార్టీ భారతీయ జనతా పార్టీకి ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీకి ఇవ్వడం గొప్ప విషయం. ఇటీవల అస్సాంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 76 మున్సిపాలిటీస్ ఎన్నికలు జరిగితే 72లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇటీవల గోవాలో ఎన్నికలు జరిగితే 3వ సారి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలో రావడం జరిగింది. అంతకుముందు మాకు 13 సీట్లు ఉండేవి.
రెండోసారి ఎన్నికలప్పుడు ఈసారి మూడోసారి 10 సంవత్సరాల తర్వాత పూర్తి మెజారిటీతో గోవాలో మేము అధికారంలోకి వచ్చాం ఉత్తరాఖండ్లో కూడా ఎప్పుడు కూడా రెండో పార్టీ అధికారంలో రాదు అనేకమైనటువంటి సర్వేలు కూడా గోవాలో గాని మణిపూర్లో గాని ఉత్తరాఖండ్లో గాని బీజేపీ గెలవదు అనుకున్నంత పరిస్థితుల్లో కూడా ఆ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి బీజేపీకి పట్టం కట్టారు అందుకో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నిరాశ నిస్పృహలతో అనేక రకాల తప్పుడు ప్రచారాలతో విష ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం బీజేపీ పైన విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అది తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కనిపిస్తా ఉంది ప్రజలను ఎవరు కూడా ఎక్కువసార్లు ఎవరు ఎక్కువ రోజులు మోసం చేయరు కానీ వీరు కేసీఆర్ గారు మోసం చేస్తే రాజకీయాలు నడిపాడు అనేక సంవత్సరాలు ఈ రోజు అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల ద్వారా ప్రజలు చాలా చైతన్యమయ్యారు అందులో తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి యాత్రకు అద్భుతమైనటువంటి స్పందన ఈ రోజు తెలంగాణలో ఉంది ఈ యొక్క బహిరంగ సభ చాలా భారీ ఎత్తున తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ ద్వారా నిర్వహిస్తా ఉన్నాం ఒక స్పష్టమైనటువంటి సందేశం తెలంగాణ ప్రజలకు అమిషా గారు ఇవ్వబోతా ఉన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో పనిచేస్తుంది తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం తెలంగాణలో తీసుకొస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం తీసుకొస్తుంది ఒక నియంత్రిత ప్రభుత్వము ఒక కుటుంబ పరిపాలన ఒక అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వము ఒక అవినీతి ప్రభుత్వము ఒక అక్రమాల ప్రభుత్వము అధికార దుర్వినియోగం చేసేటువంటి ప్రభుత్వానికి చెరగమీతం పాడాల్సిందిగా రేపు మరొకసారి అమిషా గారు ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభ వేదిక నుంచి తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వబోతా ఉన్నారు దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మూడో రాష్ట్రము కర్ణాటక పుదుచ్చేరి తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా తప్పకుండా ఎగరేస్తాము ఈ తండ్రి కొడుకులు అనేక రకాలుగా విషప్రచారం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కమలం పువ్వు జెండాను భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆదరిస్తారు రేపు జరిగేటువంటి బహిరంగ సభను కూడా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా సంజయ్ గారు చేపట్టినటువంటి యాత్రకు అండగా ఉండాల్సిందిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను.